Yeah, Anaga. So, you expect this, huh? Did you expect this before release or before anything? Like, did you know this would happen this way? Ila outa the cinema, ila hit out the. It will become this big, but I knew it is definitely going to be a good and you know good hit movie. But I didn't know it would become this big. అందరి కొద్దిగా నేల మీద ఉంటే పర్లేదు, అమ్మాయి నేల కింద ఉంటుంది. అది జనరలీ పైకి వెళ్ళిపోయారు, ఏంది మా కళ్ళెత్తికెక్కినా అంటారు, గ్రౌండ్ మీద ఉండాలంటారు. గ్రౌండ్ కూడా కింద ఉంటుంది, కొంచెం మెయింటైన్ చేయి కొంచెం. ఇప్పుడు మీ సినిమాలో అదే సోషల్ ఇష్యూ డీల్ చేశారు, ఉమెన్ గురించి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు అదే మీకు మెయిన్ సెంటర్ పాయింట్ అయిపోయింది లాస్ట్ కి. మీకు మీ సినిమా అన్నప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఎలా ఏ విధంగా సెట్ అయింది డైరెక్టర్ పరంగా, మీరు బోయపాటి గారు అసిస్టెంట్ కాబట్టి ఏ రేంజ్ కి ఉంటాడు, ఆ సార్ పేరు నిలబెడతాడా, సార్లా తీస్తాడా ఇంకోలా తీస్తాడా అనేది మీకు ఆటోమేటిక్గా ఒకటి సెట్ అయింది. సో మీరు వద్దన్నా కొన్ని కంపారిజన్స్ వస్తాయి, యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి, అలా ఉన్నాయా, ఎమోషనల్ సీన్స్ ఎలా ఉన్నాయా. సో ఈ ఇష్యూ అనేది బోయపాటి గారు ఆయన సెంటర్ పాయింట్ కాకుండా ఆయన సినిమాల్లో ఉంటుంది. ఇప్పుడు లెజెండ్ సినిమాలో చూసుకుంటే ఒక మోస్ట్ ఫేమస్ డైలాగ్ అది బాలయ్యబాబు గారిది, ఈవెన్ గాడ్ మస్ట్ బీ బార్న్ ఫ్రమ్ మదర్స్ వూంబ్ అనేది. సో అది మీ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఆయనది ఉండిందా లేకపోతే ఏమీ లేదా ఏంటి? అది ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉందండి, అంటే అదే ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పలేను. లెజెండ్ టైంకు ముందర ఈ సబ్జెక్ట్ నేను చేసి పెట్టుకున్నాను కాబట్టి దాని ఇన్ఫ్లుయెన్స్ మీరు కొంచెం మ్యాచ్ అవుద్దా ఆయనతో ఏమన్నా థింకింగ్? అది థింకింగ్ లెవెల్స్ అంటే మ్యాచింగ్ ఏమవుతాయి అంటే నాకు ఫ్యామిలీ పరంగా మ్యాచ్ అవుతాయి, ఫ్యామిలీ ఎమోషన్స్ మ్యాచ్ అవుతాయి, అవి మ్యాచ్ అవుతాయి తప్ప మిగతా కొంచెం కష్టం. అంటే ఆయన లెవెల్ అందుకోవడం కష్టం, నా ఉద్దేశం కష్టం అంటే వేరే కాదు, స్కేల్ వేరు, ఆయన ఇది ఉంటుంది కదా టెంపో అంతా, అంత నేను అందుకోలేను. కానీ ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ అయినా నాకు నచ్చుతాయి. సో ఆయనకి ఆయనది కూడా పెద్ద ఫ్యామిలీ, మాది కూడా మా అక్కలు అట్లట్లా పెద్ద ఫ్యామిలీ, బాండింగ్ వల్ల దగ్గరగా ఆయన మేనకోళ్ళు చేసుకున్నా, డేలు మా మేనకోళ్ళు చేసుకున్నా, సిమిలారిటీస్ దగ్గరికి అట్లా తప్ప వేరే ఆయన దగ్గర నుంచి నేర్చుకో. నాకు కథ రాసుకుంటున్నప్పుడు కొద్ది కనెక్ట్ అయింది ఎక్కడ అంటే సింహాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇక్కడ డ్రెస్ కాదు మనుషుల మైండ్ సెట్ మారాల్సింది, ఆడవాళ్ళ డ్రెస్ కాదు మగాళ్ళ మైండ్ సెట్ అని. అవునవునవును, చూస్తే ఎంజాయ్ చేయొచ్చు బాగుంది అనుకోవచ్చు, వేరేగా చేస్తాం అనేది కరెక్ట్ కాదు కదా, వయసు బాగుంది అది వేరే. సో అలాంటివన్నీ అక్కడక్కడ నాకు తగిలినాయి. ఓ రకం చెప్పాలంటే లెజెండ్ కాదు కానీ సింహాలు సింహాలు. ఓకే.